हेलो व्यूवर्स, वेलकम बैक टू अवर चैनल। एला उन्नारा अंडी मीरंदरू बागुन्नारा? एंड नेनैते चाला बागुन्नानु। रेपे तोली एकादशि, तोली एकादशि रोजु उपवासं उंडलेनि वाळ्ळु इला चेस्ते एंतो पुण्यं वस्तुंदनि मन पुराणालु चेप्तुन्नायि। अयिते असलु उपवासंलोनि रकालु एन्नो, असलु उपवासं एन्नि विधालुगा चेयोच्चो ई वीडियोलो मनं तेलुसुकुंदामु। मामूलुगा उपवासं चेसे पद्धति एंटंटे, तोली एकादशि रोजु పొద్దున్నే లేచి తలారా స్నానం చేసి, తలంటు పోసుకోకూడదండి, తలారా స్నానం చేసి చక్కగా మంచి శుభ్రమైన వస్త్రాలు కట్టుకొని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని బయట ముగ్గు వేసుకొని చక్కగా దీపారాధన, పూజ, విష్ణుమూర్తికి సంబంధించిన స్తోత్రాలు చదువుకొని అవి రాని వాళ్ళు ఓం నమో నారాయణాయ నమః, ఎందుకంటే విష్ణుమూర్తి నారాయణుడు అంటారు కదండి, విష్ణుమూర్తికి ఇష్టమైన నామం ఏంటంటే ఓం నారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ నమః అనే ఈ మంత్రాన్ని అలా మననం చేసుకుంటూ ఉండాలి। ఈ విధంగా పూజ కంప్లీట్ అయిన తర్వాత మీకు అవకాశం ఉంటే ఏదైనా దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకొని రావచ్చు। లేదు ఇప్పుడు ఎలాగో ఈ కరోనా టైం లో బయటికి వెళ్ళడం దేనికండి, చక్కగా ఇంట్లోనే కూర్చొని ఆధ్యాత్మికంగా చక్కగా మీరు ఏమైనా దేవుడి ఈ స్తోత్రాలు వినండి, పాటలు వినండి, లేదంటే మీరు చదువుకోండి మీకు వచ్చినట్లయితే। ఆ విధంగా సాయంత్రం వరకు ఏమీ తినకుండా సాయంత్రం కేవలంగా పాలు, పళ్ళు, సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే బొంబాయి రవతో కానీ గోధుమ రవతో కానీ రవకేసరిలాగా చేసుకొని తినడం ఒక పద్ధతి అండి। పొద్దున్న నుంచి ఏం తినకుండా రాత్రిపూట ఈ పాలు, పళ్ళు, ఈ ప్రసాదం తీసుకోవడం ఒక పద్ధతి। కొంతమంది ఉపవాసం ఉండలేని వారు పగలు భోజనం చేసి రాత్రి అన్నానికి భిన్నంగా ఏదైనా అంటే ఉప్పుడు పిండిలానో లేకపోతే బియ్యప్రవతో చేసిన జావలాగానో ఇలా తీసుకుంటూ ఉంటారు। దీన్ని కూడా ఒంటిపూట భోజనం అంటారు। ఇది కూడా ఒక పద్ధతి అన్నమాట। అంటే ఏకాదశి రోజు అన్నంలో రాక్షసులు కొలువై ఉంటారని ఆ రోజు అన్నం తినరన్నమాట। మధ్యాహ్నం ఏదైనా పలహారం లాగా టిఫిన్ లాగా తీసుకొని రాత్రికి పలహారం మళ్ళీ రాత్రికి కూడా సేమ్ టిఫిన్ లానే తీసుకుంటారు। దీన్ని ఒక పద్ధతిలో చేస్తారన్నమాట। మూడవ పద్ధతి విషయానికి వస్తే పగలంతా ఉపవాసం ఉండి పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా రాత్రి కూడా పళ్ళు కానీ పాలు కానీ తీసుకొని ఇంకా ఆ రోజు ప్రసాదం ఏమీ తీసుకోరన్నమాట। తీసుకోకుండా మరుసటి రోజు ద్వాదశి రోజు పొద్దున్నే లేచి మడిగా, శుచిగా, శుభ్రంగా వంట చేసి ఎవరైనా భోజనానికి పిలిచి వారికి భోజనం పెట్టి అంటే ఒక బ్రాహ్మణోత్తమునికి కానీ బ్రహ్మచారికి కానీ భోజనం పెట్టి తరువాత వీళ్ళు తినడం అనేది ఇంకొక పద్ధతి అన్నమాట। అంటే ద్వాదశి రోజు భోజనం పెట్టిన తర్వాతే వీరి వ్రతం, ఏకాదశి వ్రతం అనేది కంప్లీట్ అవుతుంది। ఈ విధంగా చేయడం ఇంకొక పద్ధతి। ఇంకో పద్ధతి కూడా ఉందండి, ఇదైతే ఏకాదశి రోజు అంతా కూడా ఉపవాసం ఉండి రాత్రికి వారంతట వారు భోజనం చేయకూడదు, ఎవరైనా వచ్చి భోజనం చేయండి అని పిలిస్తేనే భోజనం చేయాలి। ఇలా కూడా ఇంకొక పద్ధతి ఆచరిస్తారన్నమాట। మొత్తానికి ఏ పద్ధతి చేసినా వీటన్నిటిలోని కూడా భక్తి ప్రధానమండి। మీరు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళైతే మీకు ఇందులో నచ్చింది మీరు ఆచరించవచ్చు, ఆరోగ్యం లేని వాళ్ళైతే రెండు పూట్ల టిఫిన్ చేసి కూడా ఉండొచ్చు, అంతేగాని పూర్తిగా ఉండమని ఎవరూ చెప్పరు। ఇక్కడ ఏంటంటే అన్నం తినకూడదని చెప్తారు, ఏకాదశి రోజు ఏంటంటే అన్నంలోని రాక్షసులు కొలువై ఉంటారని అంటారు, అందువల్ల అన్నం తినకూడదన్నమాట। సో ఏకాదశి రోజు ఉపవాసం ఎలా చేయాలి అనే దాని గురించి మీరు కంప్లీట్గా మీకు నేను షేర్ చేశాను అనుకుంటున్నాను, వివరంగా చెప్పాననుకుంటున్నాను। ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది, సో వాళ్ళు కూడా తెలియని విషయాలన్నీ తెలుసుకుంటారు। మీకు ఎవరికైనా జాతక దోషంలోని పరిశీలన గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా, అంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల గొడవలు, ఇంట్లో ఆర్థిక సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, ఇట్లా ఏ సమస్యకైనా శాశ్వత పరిష్కారం చూపిస్తారు శ్రీ పండిట్ కిషోర్ శర్మ గురూజీ గారు। సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9182516677। ప్రేక్షకులందరికీ ఒక చిన్న విన్నపం అండి, మీకెవరికైనా అమావాస్య పూజ కిట్ అండి, చిట్టి గాజులు, తామర గింజలు, ఇట్లా ఏ వస్తువు పూజా వస్తువులు బోల్డ్ అని ఉన్నాయి మన దగ్గర, చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు జపమాలలు ఎక్కడ దొరుకుతాయేమో మాకు దొరకట్లేదని అడుగుతున్నారు, తామర గింజల మాలలు, స్ఫటిక మాలలు, స్ఫటిక శివలింగాలు ఇట్లా బోల్డ్ అన్ని ఉన్నాయండి పూజా వస్తువులు, యంత్రాలు ఉంటాయి, కార్తవీర్యార్జున యంత్రం, లక్ష్మీ కుబేర యంత్రం, ఇట్లా మత్స్య యంత్రం, ఇవన్నీ కూడా పూజ చేసి పంపిస్తామండి గురువుగారి చేత। దక్షిణావృత శంఖాలు ఉన్నాయి, కస్తూరికాయ, శ్రీఫలం, ఏకాక్షి, నారికేళం, ఇట్లా చాలా రకాల పూజా వస్తువులు అన్నీ కూడా ఉన్నాయి। మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఈ నెంబర్ని స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకుంటే మీకు ఆన్లైన్ పేమెంట్ చేస్తే కొరియర్ ద్వారా పంపిస్తారండి వీళ్ళు। సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, అంతవరకు సెలవు, నమస్తే।